దోపిడీ పీడన లేని కార్మిక వర్గ రాజ్య సాధన కోసం అమరవీరులు అందించిన విప్లవ బాటలో పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు విప్లవోద్యమంలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తూ కోరన్న మంగనలు మరణించిన అక్టోబర్ 31 నుండి చంద్ర పుల్లారెడ్డి గారు మరణించిన నవంబర్ 9 వరకు 10 రోజుల పాటు అమరవీరుల వద్దంతి సభలు జరపాలని సిపిఐ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఏలూరు వైఎంహెచ్ఏ హాల్ సెంటర్ లో స్తూపం వద్ద సంస్మరణ సభ జరిగింది అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను దోచుకుంటున్న దోపిడీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి పేద ప్రజలకు కార్మిక వర్గానికి న్యాయం జరిగే కార్మిక రాజ్య స్థాపన కోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నగర నాయకులు బద్ద వెంకట్రావు గడసాల రాంబాబు ఐఎఫ్టియు నగర నాయకులు జగ్గపు వెంకట్రమణ సందక అప్పారావు ఎన్ అన్నవరం ఎల్ సత్యనారాయణ లింగమల్లు శ్రీనివాసరావు సిహెచ్ నాగేశ్వరరావు బి చిన్నబాయి శ్రీను తదితరులు పాల్గొన్నారు మోడీ ఫాసిస్టాండి మోడీ ఫాసిస్టాండి మోడీ సర్కార్ ఫాసిస్టాండి మోడీ సర్కార్ ఫాసిస్ట్ విధానాల్ని మోడీ సర్కార్ ఫాసిస్ట్ విధానాల్ని మోడీ సర్కార్ ఫాసిస్ట్ విధానాల్ని డౌన్ డౌన్ మోడీ సర్కార్ డౌన్ డౌన్ మోడీ సర్కార్ జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు కొనసాగిస్తా అమర వీరుల సయాలను అక్టోబర్ 31వ తారీఖున కోరన్న మంగన్నలు మరణించారు శ్రీకాకుళ సాయుధ పోరాటంలో నవంబర్ 9వ తారీఖున సిపిఎంఎల్ పార్టీ అగ్రనేత చంద్ర పుల్లారెడ్డి గారు మరణించారు ఈ మధ్యకాలంలో అంటే అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు 10 రోజుల పాటు అమరవీరుల సంస్మరణ సభలు సమావేశాలు జరపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరులో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఆర్ సెంటర్లో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల విముక్తి కోసం భూమి భుక్తి విముక్తి కోసం పేద ప్రజల రాజ్యం కోసం సమసమాజ స్థాపన కోసం విప్లవకారులు గత అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు ఈ పోరాటం చేస్తున్నటువంటి విప్లవ యోధుల్ని ఈ రాజ్యం ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరున కాల్చి చంపుతూ ఉంది ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటీవల గత 7 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తూ విప్లవకారులనే కాదు కనీసం ప్రశ్నించే వాళ్ళని అడిగే వాళ్ళని వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించి హత్యలకు పాల్పడేటువంటి దుర్మార్గమైనటువంటి ఫాసిస్ట్ విధానాలని మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ పక్షం రోజుల పాటు పోరాట స్ఫూర్తిని పొందేందుకు ఈ అమరవీరుల సభను నిర్వహిస్తూ ఉన్నాం దేశ ప్రజలందరూ కూడా ఈ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం